ప్రస్తుతం శానిటైజర్ల వాడకం తప్పనిసరైంది. శానిటైజర్లలో అసలు నకిలీ గుర్తించడం ఎలా? శానిటైజర్ ఎలా ఉపయోగించాలి? ఎటువంటి శానిటైజర్లను కొనుగోలు చేయాలి? అందరూ శానిటైజర్ వాడాల్సిన అవసరం ఉందా? తదితర అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శేషగిరిరావు అందిస్తారు. మందులేని కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యమైనదని చెప్పి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కరోనా కట్టడి కోసం శానిటైజర్స్ వాడకం అనేది విరివిగా పెరిగింది. ఇటీవల శానిటైజర్లు తయారు చేసే కంపెనీలు కూడా కోకొల్లలుగా వచ్చి పడుతున్నాయి. అలాగే మార్కెట్లో మనం చూసినట్లయితే మెడికల్ షాప్ కానించి రోడ్ల మీద కూడా శానిటైజర్లు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు శానిటైజర్ ఉపయోగం ఎందుకు ఉపయోగించాలి? ఉపయోగిస్తే ఏ మేరకు లాభం ఉంది? అలాగే శానిటైజర్ ఉపయోగంలో ఏవైనా పొరపాట్లు జరిగితే, అంటే కట్ అయినటువంటి శరీరంలోకి శానిటైజర్ వెళ్ళినా లేకపోతే ఆహారంలాగా నోటి ద్వారా తీసుకున్నా ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది మనం ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు శానిటైజర్ ఎందుకు ఉపయోగించాలి? ఈ ఉపయోగించడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ఈ దీనివల్ల ఏమైనా నష్టాలు కూడా ఉండే పరిస్థితి ఉందా? దీనికోసం మాకు కొంచెం విపులంగా వివరించండి. ఈ శానిటైజర్స్ గురించి రీసెంట్గా మనం చాలా వరకు వాడుతున్నాం. ఇంత ముందుకుందో వాడేవాళ్ళం. మెడికల్గా మేము మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు వార్డ్స్లో ఉండేటప్పుడు శానిటైజర్స్ చేతుల నుంచి ఒకరి నుంచి ఒకరికి చేతుల ద్వారా ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా శానిటైజర్ వాడేవాళ్ళం. అలాగే ఇప్పుడు మనకి కరోనా ఎఫెక్ట్ అని వచ్చిన తర్వాత దీనివల్ల ఈ వైరస్ యూజువల్గా చేతుల ద్వారా ఒకళ్ళ నుంచి ఒకరికి వెళ్ళడం కానీ లేకపోతే ఎవరి నుంచి మన మొహం మీదకి రావడం కానీ జరుగుతుంది. చేతులు సాధ్యమైనంత వరకు మొహం మీద రాకుండా ఉండకనే మనం ప్రయత్నించుకోవాలి. అలాగే చేతులను ఏదైనా ఆబ్జెక్ట్స్ని టచ్ చేసినప్పుడు కానీ ఏదైనా ఎవరినైనా ముట్టుకున్నప్పుడు కానీ చేతులు చాలా ఇంపార్టెంట్ అయిన స్ట్రక్చర్. దానికి ఏంటంటే ఆ వేళ్ళు కానీ పామ్స్ కానీ ఇవి కానీ అవి కానీ మనం ఏదైనా బ్యాక్టీరియా వైరస్ రాకుండా ఉన్న శానిటైజర్ని ఒక 10 ml వరకు తీసుకొని 10 ml వరకు ఎలా ఎలా తీసుకొని మోర్ దెన్ 1 to 2 minutes ఆల్ ఓవర్ ది ఫేస్ చేస్తే ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ డిస్ట్రాయ్ అవుతుంది. ఇలా తుడిచాం కదా అని చెప్పి మొహం మీద తుడుచుకోకూడదు. యూజువల్గా ఈ వైరస్ మొహం మీదకి వెళ్తేనే మనకి ఎఫెక్ట్. ఎక్కడో పుట్టు మీద ఉన్నది లేకపోతే ఎక్కడో ప్యాంట్ మీద ఉన్నది మన మొహానికి రావడానికి చాలా కష్టం. అది దేనివల్ల వస్తుంది? మన చేతుల వల్ల వస్తుంది మొహం మీద. అందుకని ఏదైనా భోజనం చేసినప్పుడు కానీ మనం ఇంకేదైనా పేషెంట్ చూసినప్పుడు కానీ ఖచ్చితంగా చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని రావాలి. సోప్తో మరీ ముఖ్యంగా సోప్ అండ్ వాటర్ వాడితే చాలా మంచిది. సోప్ అండ్ వాటర్ లేని పరిస్థితుల్లో శానిటైజర్స్ వాడాలి. ఎక్కువగా మెడికల్ వర్కర్స్, మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు శానిటైజర్స్ వాడితే చాలా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయొచ్చు, ఏదైనా చేతుల నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. అలాగే శానిటైజర్స్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఎక్కువగా ఆల్కహాల్ కంటెంట్, ఇథనాల్ కంటెంట్ ఉండేవే బాగా పనిచేస్తాయి. మోర్ దెన్ 80% ఉండాలి. ఇందులో ఆల్కహాలు, గ్లిజరిన్, హైడ్రోజన్ పరాక్సైడ్ ఉంటుంది. మోర్ దెన్ 80% ఆల్కహాల్ ఉంటే ఈ ఆల్కహాల్ వల్ల బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఉన్న ప్రోటీన్ వెంటనే డిస్ట్రాయ్ అవుతుంది. డిస్ట్రాయ్ అవడం వల్ల ఆ జీవం పోతుంది, నిర్జీవం అయిపోతుంది. అందువల్ల మనం చేస్తాం. సో ఈ ఆల్కహాల్ కంటెంట్ ఉదాంట్లో 80% ఉదాంట్లో 70% ఉండొచ్చు. బట్ ఆల్కహాల్ లేనివి కూడా ఉన్నాయి, అవి కొద్ది లెస్ ఎఫెక్టివ్. ఇవి లేకపోతే అవి వాడాలి, అంతేగాని ఇవి ఉన్నప్పుడు అవి వాడడానికి లేదు. అలాగే ఆల్కహాల్ 80% ఉంది కదా అని పొరపాటున ఏదైనా నోట్లోకి వెళ్ళినా కావాలని తాగినా చాలా ప్రమాదం. ఒక 5 to 10 ml నోట్లోకి వెళ్తే ఏ ప్రాబ్లం లేదు, కావాలనేది ఆల్కహాల్ కదా అని తెలియక తాగితే మాత్రం ఖచ్చితంగా చాలా ప్రమాదకరమైన ఆల్కహాల్ ఇది. ఇది మామూలుగా కన్జ్యూమ్ చేసే ఆల్కహాల్ కాదు. మిథనాల్ అనేది మెడికేటెడ్ ఆల్కహాల్. ఈ మెడికేటెడ్ ఆల్కహాల్ని మనం కన్జ్యూమ్ చేస్తే నరాలు పోతాయి, కళ్ళు చచ్చుబడిపోతాయి, వెంటనే డెత్ కూడా జరగవచ్చు. ఇది ఎంత మోతాదుకు మించి తాగితే, మోర్ దెన్ 30 to 50 ml లేకపోతే 80 ml 90 ml తాగితే ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఏదో పొరపాటు నోట్లో 5 ml 10 ml వేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. ఇలాంటి వాటివి ఏమైనా జరిగితే పొరపాటున నీళ్ళలాగా ఉంటున్నాయి చాలా ఆల్కహాల్స్, కలర్ కాకుండా వాటర్ బాటిల్స్లో ఇస్తున్నారు. అందువల్ల కొంతమంది తాగుతున్నారు. కన్జ్యూమ్ చేసి వెంటనే నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సాధ్యంత వరకు విషము లాంటిది కాబట్టి ఆల్కహాల్ వెంటనే దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. సో క్వాంటిటీ ఎక్కువ తాగితే ప్రాబ్లం. సార్, ఇప్పుడు మీరు వైద్యులు కాబట్టి రోగులు చూస్తారు కాబట్టి తరచూ వాడుతుంటారు, అదే సామాన్య ప్రజలు కరోనా కట్టడిలో భాగంగా
రోజుకి ఎన్ని పర్యాయాలు వాడాల్సిన అవసరం ఉంటుంది, ఏ టైంలో వాడాల్సిన అవసరం ఉంటుంది? సాధారణ ప్రజలు ఇంట్లో ఉంటే ఈ శానిటైజర్స్ అవసరం లేదండి. ఇంట్లో ఉన్న సాధారణ ప్రజలు శానిటైజర్స్ వైపు చూడక్కర్లేదు. చాలామంది కొంతమంది ఇంట్లోనూ శానిటైజర్ కూడా బాటిల్లో పెట్టుకొని చేసుకుంటున్నారు. అది చాలా అవసరం లేని పని. ఇంట్లో ఉంటే సాధ్యమైనంత వరకు ఏ ప్రాబ్లం మీ కరోనా రాదు. ఏదైనా బయటకు వచ్చి మార్కెట్కి వచ్చి షాప్కి వెళ్ళి ఏమైనా వస్తేనే అక్కడ అంటుకుంటేనే ప్రాబ్లం. సో అది బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శానిటైజర్ వాడరు. ఇంటి దగ్గర ఉంటే మాత్రం సోప్ అండ్ వాటర్ కన్నా మించింది ఇంకొకటి లేదు. సోప్ అండ్ వాటర్ చేస్తే చేతులు కూడా శుభ్రంగా ఉంటాయి, డ్రై అవ్వవు. ఆల్కహాల్ కంటెంట్ చేతికి ఎక్కువగా ఉండడం వల్ల డ్రై అయిపోయి తర్వాత డ్రైనెస్ ఉండడం వల్ల స్కిన్ పొగళ్ళు ఏర్పడి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. అందుకని ఎప్పుడైనా ఎక్కువ శానిటైజర్స్ రోజుకి 20-30 సార్లు మేము వాడచ్చు, అంతేకాని జనరల్ పబ్లిక్ వాడడానికి లేదు. 4-5 సార్లు కన్నా ఎక్కువ వాడకూడదు. సోప్ అండ్ వాటర్తో 15-20 సార్లు అయినా వాష్ చేసుకోవచ్చు. అదే సాధ్యమైనంత వరకు బయట ఆబ్జెక్ట్స్ టచ్ చేయకూడదు. ఎవరైనా ఏదైనా ఇచ్చిన సామాన్లు కానీ బయట వస్తువులు కానీ ముట్టుకున్న వెంటనే సోప్ అండ్ వాటర్తో వాష్ చేసుకుంటే అదే చాలా మంచిది. కరోనా కట్టడిలో భాగంగా శానిటైజర్ ఉపయోగించాలి కానీ అది శృతి మించి ఉపయోగించాల్సినటువంటి అవసరం లేదని, సబ్బు నీటితో కడుక్కుంటే శానిటైజర్ కంటే బాగా పనిచేసే పరిస్థితి ఉంటుందని వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళని, రోగుల్ని, లేకపోతే ఇతర కాంట్రాక్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు అవసరాన్ని బట్టి శానిటైజర్ని వినియోగించాల్సిన అవసరం ఉంటుంది తప్పిస్తే, సామాన్యులు ఇంట్లో ఉన్నవాళ్ళు నిత్యం శానిటైజర్ని వాడాల్సిన అవసరం లేదని, దానికి బదులుగా సబ్బు నీటితో కడుక్కుంటే సరిపోతుందని, అలాగే శానిటైజర్ వినియోగించేటప్పుడు శానిటైజర్ మీద 80% ఆల్కహాల్ పర్సంటేజ్ ఉందా లేదా అనేది చూసుకొని వినియోగించుకున్నట్లయితే ఆ శానిటైజర్ తాలూకా ఉపయోగం ఉంటుందని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో శేషగిరి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.